ఈ వైట్ పేపర్ అనేది ఏంటంటే ఫ్యాక్చువల్ పోసిన ఇప్పుడు శబరిమలలో గొడవ ఉంది, దాని మీద ఏం చేయాలి అంటే అలాంటప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారనమాట. వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏం చేయమంటారు చెప్పండి, ఇలా వచ్చింది మన కాన్స్టిట్యూషనల్గా అయితే ఇలా ఉంది, మన ఆచారాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం చేయాలి అని అలాంటి వాటి మీద చేస్తూ ఉండేవారు. అలాగే వైట్ పేపర్ అంటే సహజంగా వైట్ పేపర్లో అబద్ధాలు ఉండవు, ఎప్పుడు కూడా వైట్ పేపర్లో నిజమే చెప్తారు. కొంచెం ఎంబ్రాసింగ్ ఏమైనా ఉంటే నిజం చెప్పడం ఆపుతారేమో తప్ప వైట్ పేపర్లో అబద్ధాలు చెప్పడం మాత్రం ఎప్పుడు ఉండదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో అసత్యాలు కూడా ఉన్నాయేమో అని నాకు అనుమానం వచ్చింది. నేనేది దాన్ని కన్ఫర్మ్ చేయట్లే, నాకైతే అనుమానం వచ్చింది అసత్యాలు కూడా ఉన్నాయేమో ఇందులో. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి డేటా, నేను తీసినటువంటి దాంట్లో వాళ్లే అంతకుముందు చెప్పిన మాటలకి ఈరోజు శ్వేతపత్రంలో చెప్పిన మాటలకి తేడా లేకుండా ఉండేటప్పటికి కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి ఒక నిన్నగాక మొన్నే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, శ్వేతపత్రం అంటేనే డిబేట్, డిబేట్ పెట్టండి. ఈ డిబేట్ పెట్టడంలో మీకు పొలిటికల్ పార్టీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు, కానీ పొలిటికల్ పార్టీల వాళ్ళతో వద్దు. ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బయటకు వచ్చి ఇందులో ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిందని చెప్తున్నారు, వాళ్ళతో కూర్చోబెట్టండి. మీరు కూడా ఆఫీసర్లనే పంపండి, పొలిటీషియన్లు వద్దు. ఏంటి ఎక్కడ తేడా వచ్చింది అనేది నిర్మోహమాటంగా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి అడగటం జరిగింది. దాని మీద ఏదో వీడికి ఏం పని లేదండి ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు అని చెప్పేసి మనం పర్సనల్గా వచ్చారు తప్ప మనం ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ మీద కనీసం స్పందించడానికి కూడా ఎవరో లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను పోలవరం గురించి అనేక సార్లు చెప్పాను, మన సీఎం గారు వచ్చి ఏం చెప్పారు, పోలవరం అనేది మేలో నీరిస్తామని చెప్పారు. మొట్టమొదటి మేలో నీరిస్తామని చెప్పినప్పుడు నేను వెంటనే దానికి చెప్పాను, తప్పండి అలా అనకండి, మీరు ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు అలా మాట్లాడకూడదు. మేలో గోదావరిలో నీళ్లు ఉండవు, మీరు నిజంగా కట్టేసి డ్యామ్ అంతా పూర్తి చేసేసిన గోదావరిలో మేలో నో ఫ్లోస్, మేలో నీళ్ళు ఇస్తాను నేను గ్రావిటీ మీద అలా చెప్తారని చెప్పి చెప్తే ఏమాత్రం పట్టించుకోలేదు. మొన్న మళ్ళీ వచ్చి గేట్ ఎరక్షన్ కోసం ఒక ముహూర్తం పెట్టి గేట్ ఎరక్షన్ చేస్తూ అక్కడ మళ్ళీ చెప్పారు, మేలో నేను వాటర్ ఇచ్చేస్తాను గ్రావిటీ, ఎందుకంటే మేకు ఎలక్షన్ అయిపోతుంది, ఆయన మళ్ళీ పవర్లోకి వస్తారో లేదో తెలియదు. ఎలక్షన్ ముందు మేలో నేను వాటర్ ఇచ్చేయగలను అనేటువంటి ఒక మాట పదే పదే చెప్పడం ద్వారా అసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఎప్పుడో 91లో జరిగినట్టు మేలో ఫ్లడ్ వచ్చినా సరే పోలవరం నుంచి గ్రావిటీ మీద వాటర్ ఇవ్వడం అనేది అసాధ్యం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏమీ లేదు, మీరు స్పిల్వే కడుతున్నారు, గేట్లు కడుతున్నారు, ఇవి చేస్తున్నారు, అసలు డ్యామ్ ఉండాలి, రిజర్వాయర్ ఉండాలి, అప్పుడు నీళ్ళు వెళ్ళేది. స్లాబ్ లేకుండా ఇవ్వడం గృహ ప్రవేశం చేసుకోడండి. ఇక చూడు టైల్స్, ఇటాలియన్ టైల్స్ వేసాను, ఈ ఫిట్టింగ్స్ చూడు ఎంత మంచి పెట్టాను, ఏసీ చూడు 4 టన్ పెట్టాను వీడియోకాను, ఇంకా ఏం చేయాలండి నీకు, ఏం కనపట్టలేదా నీ కళ్ళు అంటే. అసలు ఇంట్లో దిగాలంటే ముందు రూఫ్ ఉండాలి కదా, స్లాబ్ వేయకుండా ఏంటండి ఇవన్నీ ప్రజలకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎప్పుడైనా విన్నావా మనం, జనాలను తీసుకెళ్లి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని బస్ ఎక్కించి తీసుకెళ్లి పోలవరం ఎలా కడుతున్నారో చూపిస్తున్నారట, ఈ మధ్య అమరావతికి కూడా తీసుకెళ్తున్నారట మొదలు పెడుతున్నారు. ఈ ప్రజల్ని తీసుకెళ్లి మీరు చూపించడానికి ఇంత మీడియా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, అక్కడ ఏదో పని చేయండి. ఇప్పటివరకు అన్ని టెంపరీయే, టెంపరీ కర్మ ఏంటి మనకి, 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ అని చెప్పి యాక్ట్లో పెట్టిన తర్వాత అసలు టెంపరీ కర్మ ఏంటి, అన్ని పక్క కట్టుకుని హాయిగా రావచ్చు. ప్రతిదీ అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, కోర్టులు టెంపరీ, అన్ని టెంపరీయే. ఎందుకు ఇలాగ చేశారని అడిగేవాళ్ళు లేకుండా పోయింది. అసెంబ్లీ ఉండదు, ప్రతిపక్షం అటెండ్ అవ్వదు, రేపు అసెంబ్లీ పెడతారు, 2 రోజుల్లో ఫినిష్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి ఇద్దరు ముగ్గురు, మనం బీజేపీ తిరగబడ్డా కూడా బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఏం నిలదీరే. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు, బహుశా మీరు కూడా నన్ను ఎక్కువ చూపించడానికి కారణం ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు లేరా వీడినైనా చూపిద్దామని చూపిస్తూ ఉండొచ్చు, ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రజల్లో ఒక తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మీ వైజాగ్లోనే 3 సార్లు మీటింగ్లు పెట్టి 18 లక్షల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఈ 3 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇండియాలో టాప్ మనం అని. మొన్న శ్వేతపత్రంలో 1.45 crores 145,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఆల్రెడీ మొదలవుతున్నాయి, మొదలు అయ్యే దశలో కానీ పూర్తయ్యే దశలో కానీ ఉన్నాయి అని శ్వేతపత్రంలో ప్రకటించారు. అంటే అంత బిట్వీన్ 7-8%. అవి కూడా తప్పు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏవైతే అసెంబ్లీలో రిప్లై ఇచ్చారో, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయని రిప్లై ఇచ్చారో, ఆ రిప్లై మీద పట్టుకుని నేను ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ కొన్ని చూసి వచ్చాను. మా జిల్లాలో అక్కడ ఏమీ లేదు, ఏమీ స్టార్ట్ అవ్వలే. పలానా చోట పలానా ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక పెద్ద హోటల్ కడుతున్నాం అని పెడితే ఇక్కడికి వస్తే ప్రెస్ క్లబ్ ఏముంది,
ప్రెస్ క్లబ్లో అడిగితే ఇది ఏదైనా బాబు ఇక్కడ ఏం కట్టట్లేదు, ఎవరికి తెలియదంటే పేపర్లో వచ్చిందంటే మేమే రాసాం, ఏం చేస్తాం వాడు చెప్తాడు మేము రాస్తాము, ఇక్కడ ఏమీ లేదని చెప్పి సమాధానం వస్తుంది. దీని మీద ఒక అంటే మీరు దీనికి మోసం చేయడానికే మేము పెట్టాము, దీని మీద చర్చ ఏంటంటే ఎవడు మాట్లాడేది ఉండదు కాదు. నిజంగా శ్వేతపత్రం అని దానికి పేరు పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాబట్టి దాని మీద ఒక చర్చ ప్రారంభించండి. ఆ చర్చ కూడా పొలిటికల్ పార్టీల మధ్య అయితే అది గొడవ చర్చ కింద ఇదైపోతుంది కాబట్టి ఆఫీసర్లను కూర్చోబెట్టండి. ఏ ఆఫీసర్ అయితే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన బీజేపీలో చేరిపోయాడు కాబట్టి వాళ్ళు మీ ప్రత్యర్థులు అయిపోయారు. అజయ్ కల్లాం గారు ఉన్నాడు, అజయ్ కల్లాం గారు కూడా మొన్న విజయనగరం మీటింగ్లో శ్వేతపత్రాల గురించి కామెంట్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలే, ఆయన మీ దగ్గర చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు, ఆయన అన్ని ప్రభుత్వాల్లోనూ పనిచేశాడు. నాకు తెలిసి ఆయన మీద ఎప్పుడూ ఏ రకమైనటువంటి ఛార్జెస్ కరప్షన్ ఛార్జెస్ కానీ ఇంకో రకమైన ఛార్జెస్ కానీ ఎప్పుడు రాలే. అప్రైట్ ఆఫీసర్గానే ఆయన కెరీర్ అంతా గడిపాడు. అటువంటి మనిషి అందులో ఆయన చాలా మృదువుగా మాట్లాడతాడు, గట్టిగా హార్ష్గా మాట్లాడే మనిషి కూడా కాదు. అలాంటి మనిషిని కూర్చోబెట్టి మీ తాలూకా ఎవరెవరైతే సెక్రటరీస్ ఉన్నారో, ఇండస్ట్రీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, సెక్రటరీస్ని కూర్చోబెట్టండి. అయ్యేసి వాళ్ళని మీరు వేసిన శ్వేతపత్రం మీద చర్చ పెట్టండి. మా లాంటి వాళ్ళు ఈయనకి ఇస్తాం, కల్లాం గారికి ఇస్తాం మెటీరియల్, ఎందుకంటే నాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి. నేనైతే ఎవరైనా అటెండర్నా పంపండి అని అడిగాను. నా స్థాయి సరిపోదు, ఎవరో పెద్దవాడు అయితే వీడేంటి ఎందుకని వీడి ఆఫర్ నేను ఒప్పుకోవాలని అంటున్నారేమో. నాకు పెద్దవాడు ఎవరు వద్దు, ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు వచ్చినా సరే అతని స్థాయి ఏంటన్నది నాకు అక్కల. మీ ఆఫీసులో అటెండర్ అయినా సరే మీ పర్మిషన్ తోటి మీ ప్రతినిధిగా వచ్చి కూర్చుని ఇదిగో నా దగ్గర ఉంది ఆర్గ్యుమెంటు రాను అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క దాని మీద పెడదాను, నేను వచ్చి 10 రోజులు విజయవాడలో ఉండిపోతాను. రోజుకో సబ్జెక్ట్ మీద పెట్టండి, నాకు ఇందులో బెనిఫిట్ పొందితేనే వచ్చేది లేదు. ఎందుకంటే నేను పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో పార్టీ పాలిటిక్స్లో లేను. ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అది నిజమైతే, మీరు వేసిన శ్వేతపత్రాల్లో నిజం ఉంటే నన్ను యూటిలైజ్ చేసుకోండి మీకు ఫేవరబుల్గా. మీరు నాతోటి నేను అడిగినటువంటి చర్చ పెట్టి నన్ను సాటిస్ఫై చేయండి, కెమెరాల్లో చూపిస్తారు జనం కూడా కరెక్ట్ అనండి ఇతను చెప్పి. నేను కూడా తప్పు ఒప్పుకుంటాను, నాది సారీ అండి, నేను పొరపాటుగా వచ్చాను, మిమ్మల్ని ఛాలెంజ్ చేశాను, నేను తప్పు ఒప్పుకుంటున్నానని చెప్తాను.